ఎలా మేనేజర్ మా చిన్నారావు చెప్పిన కిరాయికి ఒప్పుకుంటావా లేదా ఎలా ఒప్పుకోమంటావయ్యా లోడ్ తెచ్చే లారీల కిరాయి ఒక్కసారిగా రెట్టింపు చేసేస్తే అంత డబ్బు మీకిచ్చి మేమేం తినాలి వాళ్ళకేం పెట్టాలి ఒక్కసారి ఆలోచించండి ఇంతకీ మా చిన్నారావు సార్ అడిగిన కిరాయికి ఒప్పుకోరంటావు ఒప్పుకోలేమయ్యా అరగో సార్ వచ్చారు ఏమంటున్నాడు మీ కాంట్రాక్టరా అది సార్ వాళ్ళ ఓనర్ ఒప్పుకోడండి సార్ అయితే వాడికి లోడ్ రాదు పనాగిపోద్ది ఈ కూలీ వెదవలంతా ఆకలితో మాడి చస్తారా ఏంటా ఏడుపో బిడ్డ కాస్త పాలు పట్టవే నాలుగు రోజుల నుంచి తిండి లేకపోతే పాలు ఎక్కడి నుంచి వస్తాయి నా రక్తం పట్టనా సార్ ఈ ఓనర్ వేరే కంపెనీ కాంట్రాక్ట్ ఇస్తే ఈ ఏరియా మనది మన కాంట్రాక్ట్ లో ఉన్న పనికి వచ్చే దమ్ము ధైర్యం ఎవడుకుందిరా రమ్మని చూస్తాను సార్ అటు చూడండి రాజారాం ఒక్క నిమిషం పని పురమాయించి వచ్చేస్తాను కానీ ఉండరా మొత్తాన్ని దిగిపో లోడ్ అంతా దింపేయండి చెప్పండి ఏంటి రాజారాం ఇది నా ఏరియా ఈ పని కాంట్రాక్ట్ నాది నువ్వు ఇక్కడికి రావడం పద్ధతి కాలేదు పద్ధతి సడన్ గా రేట్లు పెంచడం పద్ధతిగా ఉందా ఆకలితో మాడుతున్న వాళ్ళ కడుపులు కొట్టడం పద్ధతిగా ఉందా అసలు పద్ధతి గురించి నాలాంటి పద్ధతి గల మనిషితో మాట్లాడడం బొత్తిగా పద్ధతిగా ఉందిరా అవునండి అస్సలు లేదండి ఏంట్రా నన్ను ఊరే అంటాడేంటి మీ గురించి తెలియక ఉంటాడండి విషయం ఏంటో చెప్పండి చెప్పడానికి ఏం లేదు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే చూసుకోవడమే లేడీస్ వాట్స్ హ్యాపెనింగ్ వాట్స్ ద ప్రాబ్లం రిచ్ పూర్ సెంటర్ ఫైటింగ్ రిచ్ అండ్ పూర్ దిస్ ఇస్ నాట్ మై ప్రాబ్లం రోడ్ మధ్యలో వెహికల్స్ ఆపేసి గొడవ ఏంటి ముందు అర్జెంట్ ట్రాఫిక్ క్లియర్ చేయండి 5 మినిట్స్ వెయిటింగ్ నో ఐ కెనాట్ వెయిట్ ముందు ట్రాఫిక్ క్లియర్ చేయండి ప్లీజ్ రే నీకు తెలుసుగా లేడీస్ తో డీలింగ్ అంటే నాకు టెన్షన్ ఎక్కువ ఇక్కడ నేను మేనేజ్ చేస్తాను నువ్వు మేనేజ్ చేస్తావు నేను చూసుకుంటాను కదా మేడం మీరు కొంచెం పక్క వస్తారా మీతో కొంచెం మాట్లాడు వాట్ మావాడు మీతో కొంచెంసేపు అవునండి మీతో కొంచెం మాట్లాడు మీరు చూసుకోండి పదండి మేడం రాజారాం బాబు ముందు ముందు ఇలాంటివి రాకుండా మీరే మాకు దారి చెప్పారు అలాగే ఇంకా నేను అవును బాబు ఈయన గారికి ఆశ ఎక్కువైపోయి మాకు పన్ను లేకుండా చేశాడు మేమంతా ఏమైపోవాలి మా ఊసరు ఊరికే పోదు పట్టి కొట్టుకుపోతాడు ఏంట్రా ఆడ మనిషిపై చేసుకుంటావా ఆగండి ఉడుకోండి ఇలాంటి వాళ్ళతో మీ పని ఏంటి వెళ్ళి మీ పని మీరు చూసుకోండి పోండి చూస్తాను ఎవడాడు వస్తాను త్వరగా 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 దించండి ఏంది ఏంది ఇది రామాంజనేయ యుద్ధం సినిమా చూస్తున్నట్టు చూస్తారు వెళ్ళండి వెళ్ళి మీ పని మీరు చూసుకోండి నా పని నేను చూసుకుంటాను మీ పని కానీ గొడవపడి డ్రైవర్ చాలా మంచి మనిషిలో ఉన్నాడే డ్రైవర్ కాదమ్మా 40 లారీలు ఉన్న రాజారావు ట్రాన్స్పోర్ట్ కంపెనీకి ఓనర్ కష్టపడి పైకి వచ్చిన మనిషి కదా అందుకే కష్టజీవులు ఇంకా మర్చిపోలేదు Yeah.
ఇక మీద ఎప్పుడైనా కూలీ వాళ్ళ బతుకులతో ఆడుకున్నావో నీకు బతుకే లేకుండా చేస్తా. కానండి కానండి. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ వెరీ సారీ. ఇందాక మీరు పేదవాళ్లకు జరిగిన అన్యాయం కోసం ఎదురు తిరిగారని తెలియక మీతో రఫ్ గా మాట్లాడాను. ఐఎమ్ సారీ. దానిదే ఉంది, మీ అదే మీ పేరు అడుగుతున్నా. దేవి, దే కాల్ మీ గజ్జల కనక మహాలక్ష్మి దేవి. మేము కూడా మీకు ట్రబుల్ ఇచ్చాము. నమస్కారం. దారా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రమేష్. మేడం, ఇలా క్రాస్ టిచ్ వద్దని చెప్పాను కదా. అలాగే మేడం. అలాగలాగే, తప్పకుండా. ప్రొపరేటర్ గారు ఇప్పుడే వచ్చారు, ఆవిడతో మాట్లాడి సరుకు డెలివరీ ఏర్పాటు చేస్తాను. ఓకే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇవాళ తుఫాను భూకంపమో వచ్చేస్తుంది. ఎందుకే? ఆఫీస్కి ఎప్పుడూ ఆలస్యంగా రాను నువ్వు, అరగంట ఆలస్యంగా వచ్చినందుకు. ఆలస్యంగా వచ్చినందుకు చాలా రీజనబుల్ కారణం ఉంది. ఇవాళ ఒక వండర్ఫుల్ పర్సన్ ని కలిశాను. చూస్తూ టైం కూడా మర్చిపోయేంత వండర్ఫుల్ పర్సనా? అబ్బా, వేళకొల ఆపవే. ఎవరో పేదవాళ్ళకి హెల్ప్ చేయడం కోసం తనకి ప్రమాదం జరుగుతుందో అని కూడా ఆలోచించకుండా ఫైట్ చేశాడు. హీస్ రియలీ గ్రేట్. మరి చూడడానికి ఫిగర్ ఎలా అనిపించింది? బాగానే ఉన్నాడనుకో. అయినా నేను చెప్పేది దాని గురించి కాదు. అలాంటి మంచితనం, ఆ మంచి గుణం ఈ రోజులు ఎవరికి ఉంటాయి? ఫైట్ బాగుందన్నావు, ఫిగర్ బాగుందన్నావు, క్యారెక్టర్ బాగుందన్నావు. మొట్టమొదటిసారిగా ఒక మగాళ్ళలో ఇన్ని బాగున్నాయని నువ్వు సర్టిఫికెట్ ఇచ్చావంటే. ఇదిగో, నువ్వు పెద్ద తీరలేని తీక, నోరు ముయ్యి. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి లక్ష్మి? శుక్రవారం నాడు నా మ్యారేజ్ మేడం. కంగ్రాట్స్. మీరు తప్పకుండా రావాలి. డెఫినెట్ గా రాకుండా ఎలా ఉంటాను? ప్రియా, నా పర్సనల్ అకౌంట్ లోంచి లక్ష్మికి 20,000 డ్రా చేసి ఇవ్వు, పెళ్లి బట్టలు అవి కొనుక్కుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇట్స్ ఓకే. మేడం, కాఫీ, కూల్ డ్రింక్ రాదా? యోయా, కుర్చీలు అడ్డేస్తావంటే వెనకవే. ఆవిడెవరో తెలుసా? పెళ్లి కూతురు పనిచేసే ఆఫీస్ కి యజమాని. అంతేకాదు, పెళ్లి బట్టలు, తాళి ఖర్చు పెట్టుకున్న మా తల్లి. సార్ సర్లే అమ్మా, చెప్పచ్చా? నేను కుర్చీ వేసింది మా తండ్రికి. ఈ పెళ్లి కొడుకున్నాడే మా అయ్యగారి లారీలకి మెకానిక్, పెళ్లి ఖర్చులకు కాపురానికి కలిపి మొత్తం 50,000 రూపాయలు ఇచ్చిన మహారాజు. ఎవరండి ఆ మహారాజు? ఎవరా, భలే వాడే. అదిగో మాటలోనే వచ్చేస్తున్నా. నమస్కారం. 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 నమస్తే. నమస్తే. చెప్పాను కదా ట్రాఫిక్ లో జామ్ అయ్యానని. నా ఫ్రెండ్ ప్రియా అండి. నమస్తే. మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. బాబు, పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ముందు మా అయ్యగారి దగ్గరే ఆశీర్వాదం తీసుకోవాలి. ముందు మా అమ్మగారి దగ్గరే ఆశీర్వాదం తీసుకోవాలి. ముందు మా అయ్యగారి దగ్గరే తీసుకోవాలి. ఇది చూడు, చాలా బాగుంది కదండి. కాదు, మా అయ్యగారి దగ్గరే తీసుకోవాలి. కాదు, మా అమ్మగారి దగ్గరే. కాదు, మా అయ్యగారే ఆశీర్వదించాలి. లేదు, మా అమ్మగారి దగ్గరే తీసుకోవాలి. కుదరదు, మా అయ్యగారే ఆశీర్వదించాలి. లేదు, మా అమ్మగారి దగ్గరే తీసుకోవాలి. కాదు, మా అయ్యగారే. నీకు మీ అయ్యగారు ఎంత గొప్ప, ఈ అమ్మాయి కాళ్ళ అమ్మగారు కూడా అంతే గొప్పరా. మీ గొడవ పరిష్కారం నేను చెప్తాను. ఒకసారి ఇక్కడ నుంచోండి రా బాయ్. ఒకసారి అమ్మాయి, నువ్వు కూడా వచ్చి పక్కన నుంచో. బాబాయ్, అంతది మాత్రం పరిచయం ఉన్న వాళ్ళ పక్కన అంటే నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు ఇంతకంటే వేరే మార్గం లేదా బాయ్. మీరిద్దరు పక్క పక్క నుంచుంటే వాళ్ళిద్దరు ఒకేసారిగా ఆశీర్వాదం తీసేసుకుంటారు, లేకపోతే పచ్చని పందిట్లోనే వీళ్ళిద్దరు విడాకుల దాకా వెళ్ళిపోయేట్టుగా ఉన్నారు. అయ్యగారు దీవించినప్పుడు కలర్ ఫోటో పేపర్ కూడా ఇద్దాం. ఇదో ఫోటోగ్రాఫర్. ఇప్పుడు మీ ఇద్దరు ఒక్కసారిగా నమస్కారం చేయండి. కొంచెం క్లోజ్ గా ఇటు చూడండి మాస్టర్. ఇటు చూస్తున్నా. రెడీ? ఓకే సార్. విష్ యు హ్యాపీ మ్యారేజ్. సంతోషంగా. థాంక్స్ అండి. వెళ్ళొస్తానండి. నమస్కారం. ఇది బాగా జరిగింది. థాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ, ఇంకో ఫోటో తీసుకున్నామండి. బయట అండి. సారీ అండి, నేను చూడలేదు. ఇట్స్ ఓకే. చూసి తొక్కేవాడు కదా. ఇట్స్ ఓకే అండి. ఐమ్ సారీ. ఇట్స్ ఆల్రైట్.